వర్షం వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వరదల ముంచెత్తిన పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవలు మరవలేనివి. ప్రస్తుతం ములుగు జిల్లా కొండాయి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు కొనసాగుతున్నాయి. వరద దాటికి 9 మంది బలై సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న కొండాయి గ్రామం బాధితులకు వారు అండగా నిలుస్తున్నారు. జంపన్న వాగు ఉధృతికి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అత్యవసర పనుల నిమిత్తం కొండాయి గ్రామం నుంచి వెళ్లే ప్రజల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసింది. జంపన్న వాగు దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఇస్తారు. వర్షం వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరవలేని, ఎందుకంటే గత 10 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ టీము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలామందిని సేవ్ చేయడం జరిగింది. రవాణా సౌకర్యం లేనటువంటి ములుగు జిల్లా కొండాయి గ్రామానికి గత వారం రోజులుగా అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ టీమే కొండాయి గ్రామానికి ముందుగా చేరుకోవడం జరిగింది. అక్కడే ప్రజల యోగక్షేమాలు కూడా కనుక్కోవడం జరిగింది. ఇక్కడ వీరున్నారు, వీళ్ళకి సంబంధించిన కమాండెంట్ ఆఫీసర్ని చెప్పండి సార్, ఎట్లాంటి హెల్ప్ చేస్తున్నాం? हमारे को जो स्टेट गवर्नमेंट की तरफ से रिक्वेजेशन दिया गया था, ये जो फ्लड अलर्ट किया था 25 और 26 का, हमारा यहाँ 19 को डिप्लॉयमेंट हो गया था. 19 को हमने इलेपल्ली में 2 जो प्रेग्नेंट लेडीज़ था उनका रेस्क्यू किया. उसके बाद 26 को हमारे को कलेक्टर मैम ने बताया कि मुतलैया धारा में 80 जो टूरिस्ट हैं वो फंस गए हैं और आपको जल्दी से जल्दी जाके वो रेस्क्यू स्टार्ट करें. भूपलपल्ली से मोरच्चा में ये इन्फॉर्मेशन आया, कलेक्टर मैम ने बताया कि वहाँ पे कुछ आदमी ट्रैप्ड हुए हैं और आप जल्दी से वहाँ जाके रेस्क्यू ऑपरेशन स्टार्ट करें. कितने टीम से हमारा टोटल यहाँ 25 मेंबर है, मेरा एक टीम है. तो हम यहाँ से निकल के फिर वहाँ पारसा ब्रिज के पास पहुँचे, लेकिन वॉश आउट हो गया था पारसा ब्रिज. उसके बाद हम मडारम में उसी टाइम आए, मडारम रूट के मुलगू से जाना था. वहाँ पे आते समय कलेक्टर इला त्रिपाठी मैम ने हमारे को इन्फॉर्मेशन दिया कि मडारम में कुछ जो पीपल हैं वो फंसे हुए हैं, वो पेड़ के ऊपर हैं. अगर आप पर्सन का रिस्क ऑपरेशन के मडारम हमने लाइव रेस्क्यू किया है 18 पीपल का, कोंडाई विलेज मलियाला वो उसमें डूब गया है और उसमें कुछ पीपल का जान को खतरा है. तो वहाँ से आने के बाद हमने तुरंत यहाँ रेस्क्यू स्टार्ट किया. फर्स्ट वाले दिन मोर देन 350 पीपल्स का रेस्क्यू और इवैक्यूएट किया. जो डेड बॉडी थी, डेड बॉडीज को रिकवर किया. उसके बाद अभी तक हम कंटिन्यू जो रिलीफ मटेरियल और पेशेंट वगैरह हैं जो अगर बीमार हैं और प्रेग्नेंट लेडीज़ को हमने किया. बाकी जैसे हेल्थ डिपार्टमेंट है और इलेक्ट्रिक डिपार्टमेंट है, जो भी वहाँ रिक्वायरमेंट होता है हम भेजते रहते हैं. आज भी जैसे आप देख रहे हैं 2 गाड़ी आई हैं रिलीफ मटेरियल का, जो हमने वहाँ पे शिफ्ट कर दिया है. అంటే విజయవాడకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ టీం 25 మందితో కూడిన ఈ టీము గత 12 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేవ చేస్తున్నాము. ఇప్పటికి చాలామందిని కాపాడాము. మొన్న ఎక్కడైతే వెంకటాపూర్ మండలం ముత్యాంధార వద్ద చిక్కుకున్న వరదల్లో చిక్కున్న 84 మందిని కూడా సేవ్ చేశాము. అదేవిధంగా 2 గర్భిణీ స్త్రీలను కూడా కాపాడి ఆసుపత్రికి తరలించాము. ఇప్పుడు అత్యవసర సేవలు, అదేవిధంగా ముంపు గ్రామాల బాధితులకు సహాయం చేసే వారు వస్తే వారికి సహాయం చేసే విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. మా సేవలు మాత్రము అంటే ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదేశించడంతో మా సేవలు కొనసాగిస్తున్నాము. ఇంకా రవాణా సౌకర్యం లేనటువంటి కొండాయి గ్రామస్తులకు సహాయం చేసే వాళ్ళు వస్తే వారిని ఆ గ్రామాన్ని తరలించడం, ఆ గ్రామంలో వారిని అత్యవసర పరిస్థితులు బయటకు వస్తే వారికి కూడా హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ఎన్డీఆర్ఎఫ్ టీం బృందం చెప్పడం జరుగుతుంది. అమర్తో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్ వరంగల్. ములుగు జిల్లా కొండాయి గ్రామంలో వర్షం వరదల బీభత్సం సృష్టించాయి. జంపన్న వాగు ఉధృతికి దొడ్ల మల్యాల మధ్య ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కుప్పకూలి నీళ్లలో గ్రామస్తులు పుట్టెడు కష్టాలను అనుభవిస్తున్నారు. వరదలతో సర్వం కోల్పోయిన 2 గ్రామాలకు చెందిన 250 మందిని ఏటూరు నాగారంలోని బాలికల డిగ్రీ కాలేజీల వసతి గృహానికి తరలించారు. ఇంకా దారి లేని ముంపు గ్రామాలకు బోటు ప్రయాణమే దిక్కవుతోంది. కొండాయి గ్రామంలోని జంపన్న వాగు దగ్గర తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఇస్తారు. జల ప్రళయం నుంచి కొండాయి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. జంపన్న వాగు ఉగ్ర రూపానికి కొండాయి గ్రామం తీరని విషాదాన్ని మిగిల్చింది. ములుగు జిల్లాలో ఈ వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ములుగు జిల్లా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, 16 మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు పోతే ఒకరు మాత్రము జరిగిన నష్టాన్ని చూసి గుండె ఆగిపోయి కొండాయి గ్రామానికి చెందిన కోయిల బాబు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొత్తం 17 మంది ప్రాణాలను తీసుకున్న ఈ వర్షం వరదలు ఇప్పటికీ కొండాయి గ్రామస్తులు తీరని విషాదంతోనే ఉన్నారు. ఎందుకంటే జంపన్న వాగు మునిపెన్నడు లేని విధంగా ఉధృతంగా ప్రవహించడంతో ఇక్కడికి సంబంధించిన జంపన్న వాగు బ్రిడ్జి కూడా కుప్పకూలిపోవడంతో రవాణా సౌకర్యం కూడా స్తంభించిపోయింది. దొడ్ల నుంచి కొండాయి మల్యాల కొత్త మల్యాల గ్రామాలకు రాకపోకలు కూడా లేకపోవడంతో అంటే ఇటు NDRF సంబంధించిన బోట్ల ద్వారానే రవాణా సౌకర్యం జరగడం జరుగుతుంది. కొండాయి గ్రామంలో 270 కుటుంబాలు ఇప్పటికీ ఆ వరద దిగ్బంధం నుంచి బయటపడ్డప్పటికీ మొత్తం ఆ గ్రామం కూడా శ్మశానాన్ని తలపిస్తున్న పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. వారికి దాతలు ఇచ్చిన సహాయంతో పూట గడుపుకునే పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇప్పటికే చాలా దాతలు అంటే ఇప్పటికే 1,20,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ ముంపు ప్రాంతాల్లో ములుగు అదేవిధంగా భూపాలపల్లి జిల్లాల్లో దాదాపు 18 గ్రామాలకు సహాయం చేయడం జరిగింది. ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలనేది ఆ ముంపు ప్రాంత ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనివిని ఎరగని నష్టం వాటిల్లడంతో ప్రజలు కొంత ఆందోళనతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. వారికి చేతనైన సహాయం చేసి ఆదుకోవాలని మనం కూడా కోరుకుందాం. ములుగు జిల్లా నుంచి వీడియోను అమర్తో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.